ఆయన మొత్తం మహానుభావుడు, మహోన్నత వ్యక్తి. ఎవరికైనా ఒకటి రెండు ఫీల్డ్ లో ఆధిపత్యం ఉంటుంది, కానీ ఇందువల్ల అందరూ ఎందుకు ఇచ్చిన నీవేనయ్యా అని వారికి చదువులోనూ క్రీడల్లోనూ పశు పోషణలోనూ న్యాయ నిర్ణేత అంటే ఈ విధంగా టైం చూస్తున్నవి కాకుండా ఎత్తుని ఏ విధంగా కొలవాలి, ఏ విధంగా కొలిస్తే కరెక్ట్ కొలత వస్తుంది అన్నీ కూడా, అంతేకాకుండా పోటీల్లో కూడా స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ వరకు ప్రతి తప్పి కూడా పరుగులు తీస్తూ దాదాపుగా 60 సంవత్సరాలు ఈ యొక్క పశు పోషణలో పశు ప్రదర్శనలో 1972 సంవత్సరంలో వారి ఇంత జన్మించినటువంటి దొడ్డు జన్మించినటువంటి రెండు గంటల అన్నదమ్ములతో మంత్రిపాలెం పోటీల్లో వారే స్వయంగా సారథ్యం వహించి తర్వాత ఉద్యోగరీత్యా రాష్ట్ర గ్రంథాలయ సంస్థలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి ఆయన చూస్తే అందరూ కూడా డ్రిల్ మాస్టర్ అనుకునేవారు, కానీ ఆయన గ్రంథాలయ సంస్థలో ఉద్యోగం చేసేవారు. డ్రిల్ మాస్టర్ కన్నా కూడా ఎక్కువగా క్రీడల్లో కానీ ఈ రన్నింగ్ రేస్ కానీ వెయిట్ లిఫ్టింగ్ కానీ ఎస్పీ పేరెడ్ గ్రౌండ్స్ లో కూడా వారికి అవకాశం ఉండేది. అలాంటి మహోన్నత వ్యక్తి జొన్నల జగన్మోహన్ రెడ్డి గారు 18/9/2024 మొన్న రాత్రి అకాల మరణం, 85 సంవత్సరాల వయసు వారికి. గత 6 సంవత్సరాల క్రితం వరకు కూడా బాగున్నారు, 6 సంవత్సరాలు మేజర్ యాక్సిడెంట్, ఎవరు మోటార్ బైక్ వారు సైకిల్ మీద వస్తున్నప్పుడు కొట్టడం వల్ల తలకి మేజర్ యాక్సిడెంట్ అవటం వల్ల అప్పటి నుంచి గుర్తిగా గుర్తు లేకపోవడం, అప్పటి నుంచి కూడా వెలిగించుకున్నారు పోటీలో. ఇక్కడికి వచ్చినటువంటి వారందరికీ కూడా చాలా మంది తెలుసు జొన్నల జగన్మోహన్ రెడ్డి గారు, వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ అందరూ కూడా ఒక 2 నిమిషాలు మౌనం పాటించాలని అందరినీ కూడా కోరుకుంటున్నాము. అందరూ కూడా నిలబడి మౌనం పాటించాలి. బాబు మౌనం పాటించాలన్నా కూడా ఎవరు తెలియట్లేదా, నుంచి ఒక 2 నిమిషాలు మౌనం పాటించలేదా అలాంటి వారికి